Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ టీడీపీ కష్టాలు మామూలుగా లేవుగా. రాష్ట్రంలో కొన్ని లోక్సభ సీట్లు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి సీట్లలో ఒంగోలు పార్లమెంటు సీటు కూడా ఒకటి. 1983లో మొదటిసారి టీడీపీ పోటీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో గెలిచింది కేవలం 2 సార్లే అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. టీడీపీ తరఫున పోటీ చేసిన వాళ్లల్లో అత్యధికులు ప్రముఖులనే చెప్పాలి. అయినా లోక్సభ స్థానంలో గెలుపు కష్టంగానే ఉంటోంది. 1984లో మొదటిసారి బెజవాడ పాపిరెడ్డి గెలిచారు. తర్వాత 1999లో కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. నిజానికి ఇద్దరూ అతి తక్కువ మెజారిటీతోనే గెలిచినా గెలుపు గెలిపే కాబట్టి ఓకే. మొత్తం 10 సార్లు ఈ నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేస్తే గెలిచింది కేవలం 2 సార్లు మాత్రమే అంటే చాలా పూర్ షో అనే చెప్పాలి. ఎందుకు ఇక్కడ టీడీపీ వరుసగా ఓడిపోతోంది? ఎందుకంటే ప్రతి ఎన్నికకు పార్టీ కొత్త అభ్యర్థిని దింపుతోంది. 1996-98 ఎన్నికలలో మాత్రమే మేకపాటి రాజమోహన్ రెడ్డి 2 సార్లు పోటీ చేశారు. నిజానికి టీడీపీ తరఫున మేకపాటి 2 సార్లు వరుసగా పోటీ చేయడమే పెద్ద రికార్డ్. ఎప్పుడు ఓడిపోయినా వెంటనే పార్టీ అభ్యర్థిని మార్చేస్తోంది. దాంతో కొత్త వాళ్ళు నిలదొక్కుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ముందు పార్టీ నేతల్లో యాక్సెప్టెన్సీ వస్తేనే కదా తర్వాత జనాల ముందుకు వెళ్ళేది. ప్రతి ఎన్నికకు కొత్త మొహాన్ని నేతలకు పరిచయం చేస్తూ ఉంటే ఇక జనాలేం గుర్తుపెట్టుకుంటారు? ఇటీవలి చరిత్రనే తీసుకుంటే 2014లో మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం తీసుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసిన సిద్ధ రాఘవరావు తర్వాత వైసీపీలో చేరిపోయారు. అంటే ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థి లేరు. వచ్చే ఎన్నికలలో టీడీపీ మళ్ళీ కొత్త మొహాన్ని చూసుకోవాల్సిందే. చూస్తూ ఉంటే ఈ సీటు టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నట్లు అర్థమైపోతోంది.